स्टेट इलेक्शन कमीशन मोट्टमोदटि स्टेट इलेक्शन कमीशनर अन्नटुवंटि व्यक्ति आ पदविलो एवरैते उन्नारो अतनु निष्पक्षपातंगा व्यवहरिंचडं लेदु पक्षपात धोरणितो व्यवहरिस्ता उन्नारु आ धोरणि मंचिदि कादु अन्नटुवंटिदि मोट्टमोदटि नुंचि कूडा तेलुपुता उन्नां మొదట్లో ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధమై ఎన్నికల ప్రక్రియ మొదలై చాలా వరకు వచ్చిన తర్వాత ఏకపక్షంగా ప్రభుత్వానికి కూడా చెప్పకుండా ఎన్నికల ప్రక్రియకు నిలిపేసినటువంటి వ్యక్తి ఈ యొక్క నిమ్మగడ్డ అప్పుడు ఎందుకు నిలిపారు కరోనా ఉందా నిలిపారు ఇప్పుడు కరోనా ఏమన్నా పూర్తిగా నిర్మూలించబడిందా లేదు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్రక్రియ తను మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయాలి తను రిటైర్ అవుతున్నాను ఆ రిటైర్మెంట్ అయ్యే లోపల నేను ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని ఎందుకు అంత ఆరాటపడుతున్నాడు ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు తో లాలూచిపడి ఈ రోజు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉండి ఇటువంటి వ్యక్తి ఇటువంటి చర్యలకు పాల్పడడం అన్నటువంటిది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఇక అంతకు మించి చంద్రబాబు నాయుడు మీ అందరికీ కూడా తెలుసు పంచాయతీ ఎన్నికలు అన్నటువంటివి పార్టీ పరంగా జరగవు సింబల్స్ ఉండవు సింబల్స్ పార్టీ సింబల్స్ ప్రకారం జరగవు అన్నటువంటిది అటువంటిది ఒక మానిఫెస్టో విడుదల చేశాడు 40 సంవత్సరాల అనుభవం అని గొప్పగా చెప్పుకుంటాడు పార్టీల పరంగా ఎన్నికలు జరగనప్పుడు పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ కి ఆయన మానిఫెస్టో ఎలా రిలీజ్ చేస్తాడండి అది సమంజసమేనా ఆయన అనుభవం ఎక్కడికి వెళ్ళింది గాలికి ఎక్కడ ఏ పార్టీ గుర్తు మీద ఎందుకు జరగవు అన్నటువంటిది కూడా ఎందుకు జరగవు అన్నటువంటిది కూడా చంద్రబాబు నాయుడికి తెలియదు ఈ 40 ఏళ్ల సంవత్సరం నలభై ఏళ్ల అనుభవం ఏమైందో అన్నటువంటిది మనకు డౌట్ వస్తా ఉంది బహుశా నేను అనుకుంటా ఇది చంద్రబాబు నాయుడికి ఆఖరి ఎన్నికేమో ఎందుకంటే 2024 వరకు తన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉంటదా ఉండదా అన్నటువంటిది ఆయనకి సందేహం వచ్చిండొచ్చు అందుకే ఆరాటపడి ఈరోజు పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో కూడా ఇవ్వకూడదని తెలిసి కూడా ఈరోజు ఆయన మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది బహుశా ఆయనకున్నటువంటి చివరి కోరిక తీర్చుకున్నట్టుగా కనిపిస్తుంది దాని మీద మనం ఏం చేయలేం ఇంకొక విషయాన్ని గాని పరిశీలిస్తే ఈ మేనిఫెస్టోలో ఆయన మూడు బొమ్మల పైన నాలుగు బొమ్మల కింద పెట్టాడు పైన మూడు బొమ్మల గురించి తెలుసుకుందాం ఫస్ట్ మొదటి బొమ్మ రాజకీయాల్లో ఆరంగేట్రం చేసి ఆయన కుమారుడు మంత్రి పదవిని చేసి ఆ తర్వాత మంగళగిరిలో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయినటువంటి వ్యక్తి లోకేష్ ఆయన బొమ్మ మొదటిది బ్రతికుండగానే వెన్నుపోటుకు గురి తన అల్లుడి చేతిలోనే చనిపోయినటువంటి గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఫోటో రెండు వాళ్ళ అల్లుడే పొడిచాడు సొంత నియోజకవర్గాల్లో మూడో ఫోటో సొంత నియోజకవర్గంలో దేవాలయాల్లో దొంగతనాలు చేయిస్తున్నటువంటి టీడీపీ అధ్యక్షుడు ఆ దొంగతనాల సంఘానికి ఉపాధ్యక్షుడు అచ్చెంనాయుడు ఫోటో ఇంకొకటి ఇవి పైన మూడు కింద నాలుగుకి వస్తే ఈ వెన్నుపోటుదారుల జాతీయ సంఘం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈయన అధ్యక్షుడు ఎవరిని వెన్నుపోటు పొడవాలన్నా కూడా చంద్రబాబు నాయుడు అన్నటువంటి వ్యక్తి ముందుంటాడు తన స్వప్రయోజనాల కోసం తన స్వార్థం కోసం 23 సీట్లు గెలుచుకున్నానన్నటువంటి ఒక మహానందంతో యమాగా నవ్వుకుంటూ పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేశాడు ఈ గొప్ప 40 ఏళ్ల ఇండస్ట్రీ ఈ ముగ్గురు ముఖారవిందాల్ని ప్రదర్శిస్తున్న తీరు మాత్రం చాలా విచిత్రంగా ఉంది మేనిఫెస్టోయే దండగా చేయకూడదు చట్ట విరుద్ధం
అయినప్పటికీ మానిఫెస్టో విడుదల చేశాడు ఆ విడుదల చేసి పార్టీ రహిత ఎన్నికలకి పార్టీ మానిఫెస్టో ఇచ్చిన చంద్రబాబు మీద మా క్వశ్చన్ ఏందంటే నిమ్మగడ్డ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ప్రతి ఒక్క ఆఫీసర్ మీద చర్య తీసుకుంటాను అంటాడు ప్రభుత్వం మీద చర్యలు అంటాడు ఎంపీల మీద చర్యలు అంటాడు అడ్వైజర్ల మీద చర్యలు అంటాడు కానీ రాజ్యాంగబద్ధంగా పార్టీలకు అతీతంగా జరుగుతున్నటువంటి ఈ పంచాయతీ ఎన్నికలకు మానిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబు పైన ఎందుకు నిమ్మగడ్డ గారు మీరు చర్యలు తీసుకోవట్లేదు అని ప్రశ్నిస్తా ఉన్నా ఇక ఈ నిమ్మగడ్డ భానుమూర్తి అనే అతని గురించి చెప్పాలి మీకు ఇతను శరీరం మాత్రమే నిమ్మగడ్డది చంద్రబాబు నాయుడు చంద్రముఖి అని ఆ చంద్రముఖి రూపంలో ఆవహించి నిమ్మగడ్డలో ప్రవేశించాడని చెప్పుకోవచ్చు చంద్రబాబే చంద్రముఖిగా మారి నిమ్మగడ్డలో ప్రవేశించి లుకలుకలకలకలకలకలక అని ఆడిస్తా ఉన్నాడు ఇది జరుగుతా ఉండేటటువంటిది ఈరోజు దానికి ఒక మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చంద్రబాబు చంద్రముఖిగా మారి నిమ్మగడ్డలో ప్రవేశించడం ప్రతిదానికి తందాన తానా అనడం అసలు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా ఈరోజు చంద్రముఖి ద్వారా బాధ్యతలు నిర్వహిస్తా ఉన్నాడు ఇది ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేయడం రాజ్యాంగ ఉల్లంఘన కాబట్టి రాజ్యాంగ ఉల్లంఘన మీద నిమ్మగడ్డ భానుమూర్తి గారు చర్యలు తీసుకోవాలి అని మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం ఎన్నికల మేనిఫెస్టో మీద నిమ్మగడ్డకి ఇంతవరకు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెడతాడు అందరినీ తిడతాడు కానీ చంద్రబాబు ఈ మేనిఫెస్టో మీద ఎందుకు మాట్లాడటం లేదు ఇది చట్ట విరుద్ధం కాబట్టి రాజ్యాంగ విరుద్ధం కాబట్టి టీడీపీకి ఉన్నటువంటి గుర్తింపు రద్దు చేస్తారా లేదా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చేయాలి ఇక ఈయన ఈ నిమ్మగడ్డ భానుమూర్తి గారికి ఉండేటటువంటి ఒక దురలవాటు ఏందనంటే ప్రతి విషయానికి ప్రతి ఒక్కరిని బెదిరిస్తాడు నేను ఆయన బెదిరింపులంతా ఎలా ఉంటాయంటే నేను లంచ్ మోషన్ మూవ్ చేస్తానంటాడు కోర్టుకు పోతానంటాడు హౌస్ మోషన్ మూవ్ చేస్తానంటాడు లేకుంటే లూజ్ మోషన్ మూవ్ చేస్తానంటాడు ఈ రకంగా రకరకాలైనటువంటి టైట్ మోషన్ మూవ్ చేస్తానంటాడు ఏదేదో పిచ్చి పిచ్చిగా మతిభ్రమించి ఈ మధ్యన మాట్లాడుతూ ఉన్నాడు ఇతను ఒక మెంటల్లీ డీరైల్డ్ పర్సన్ నిమ్మగడ్డ అన్నటువంటి వ్యక్తి అసలు ఈ మెంటల్లీ డీరైల్డ్ పర్సన్ అనేటటువంటి ఒక వ్యక్తిని ఆ పదవిలో రాజ్యాంగ పదవి అనేటువంటి పదవిలో కూర్చోబెట్టడమే తప్పు నిజానికి అతను ఎక్కడైనా రాజ్యాంగంలోనే ఉంది మెంటల్లీ సౌండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్లే ఇటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో కూర్చోవాలనని ఇతన్ని నిజానికి మెడికల్ బోర్డుకి రెఫర్ చేసి ఇతనికి మైండ్ సరిగా ఉందా లేదా అన్నటువంటిది ముందు మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నటువంటివి జరగాలి అప్పుడే రాష్ట్రంలో ప్రజలకి ఈ యొక్క స్థానిక ఎలక్షన్స్ అన్నటువంటివి సజావుగా జరుగుతాయన్నటువంటిది నా ఉద్దేశం నిమ్మగడ్డ గారు ఈరోజు మార్నింగ్ కూడా చెప్పినట్టున్నారు చాలా ప్రవచనాలు చెప్పారు ఆయన ఇప్పుడు చాగంటి కోటీశ్వరరావును మించిపోయినాడు ఉషశ్రీని గరికపాటిని ఈ రకంగా చాలా మందిని మించిపోయి నీతి ధర్మం న్యాయాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు న్యాయం రెండు కాళ్ల మీద నడవాలి అని చెప్పి పోజు కొడుతూ ఉన్నాడు నిజానికి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా నిమ్మగడ్డ భానుప్రకాష్ గారు భానుమూర్తి గారు నిమ్మగడ్డ రమేష్ ఇంకా నేను నిమ్మగడ్డ భానుమూర్తి అనుకుంటున్నా నిమ్మగడ్డ గారు 2013లో ఇంతకు ముందు
ఎలక్షన్స్ జరిగే స్థానిక లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ తర్వాత 2018 లో జరగాలి 2018 నుంచి ఇప్పటి వరకు 2021 వరకు మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా అని అడుగుతా ఉన్నా 2018 లో అన్ని మొత్తం రద్దయ్యాయి 2018 నుంచి మీరు నిద్రపోతా ఈ రోజు వరకు కాలయాపన చేసి చంద్రబాబు డైరెక్షన్స్ మీద ఈ రోజు హడావిడిగా నేను డిసైడ్ చేశాను నేను పెట్టాల్సిందేను అని నిర్ణయించుకోవడంలో ఏంటి